హాయ్ ఫ్రెండ్స్, నేను మిరాము. ఫ్రెండ్స్, ఆ ఇవాళ వీడియోలో వచ్చేసి ఇన్వర్టర్ యొక్క కనెక్షన్ అనేది బోర్డులో కరెంటు బోర్డులో ఏ విధంగా ఇవ్వాలనేది ఈ వీడియోలో అయితే మనం అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అలానే మనకి ఎలక్ట్రిక్ బోర్డులో స్విచ్ బోర్డులో మెయిన్ ఫేసు అలానే ఇన్వర్టర్ ఫేస్ అనేది ఏ విధంగా డివైడ్ చేయాల్సి ఉంటుంది, పాయింట్లు ఏ విధంగా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది, లైట్ పాయింట్ కానివ్వండి, ఫ్యాన్ పాయింట్ కానివ్వండి, మొత్తానికైతే దాని యొక్క కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది చాలా సింపుల్గా ఈ యొక్క వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్లో అయితే తెలపండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది మనం రెగ్యులర్గా అందరి ఇళ్లలో యూజ్ చేసే ఎలక్ట్రిక్ బోర్డ్స్ ఇవి. మీరు చూడొచ్చు వీటిలో కనెక్షన్స్ అయితే మీరు ఒకసారి చూడొచ్చు, ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరి బోర్డులో కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇవంతా కూడాను ఫేసు, ఇది మెయిన్ ఫేస్ వైరు, అలానే ఇది వచ్చేసేమో న్యూట్రల్, ఇది వచ్చేసేమో ఎర్త్ పాయింట్. మీరు చూడొచ్చు మిగతా ఇవన్నీ కూడాను మనకి ఫ్యాన్లకు పోయినాయి, అలానే లైట్లకు పోయినాయి, ఎక్స్ట్రాగా మిగతా వాటికి పోయినాయి అని చెప్పేసేసుకోవచ్చు. దీంట్లో మనం ఫేసు ఇది స్విచ్ వేయగానే వీటికి అయితే సప్లై అయితే పోతుంది, మీ అందరికి కూడాను తెలుసు. ఇప్పుడైతే మనకి ఇన్వర్టర్ కనెక్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాల్సి అనేది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇచ్చిన ఫేస్ వైర్ అనేది ఇది. ఇప్పుడు మనం ఇదంతా ఫేసు, మనకి పోల్ నుంచి వచ్చిన ఫేస్ మొత్తం ఇది కామన్గా అయితే ఉన్నదని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్విచ్ వేయగానే ఇవి అన్నీ కూడాను వర్క్ అయితే చేసేవి, ఫ్యాన్ లైట్ అన్నీ కూడాను. ఇప్పుడు మనం వచ్చేసి ఇన్వర్టర్ వైర్ అనేది ఎక్కడ ఇవ్వాలి, దాని పాయింట్లు మనకి ఏమేమి కావాలనేసి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ప్రజెంట్ మనకి ఒక లైట్కి అలానే ఒక ఫ్యాన్కి అయితే మనకి ఇన్వర్టర్ కనెక్షన్ అయితే కావాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇవి రెండు, ఒక లైట్ ఒక ఫ్యాన్ అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటికే మనం ఇన్వర్టర్ కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇది ఒకటి ఇన్వర్టర్ వైర్ అని చెప్పేసుకోవచ్చు. ఈ యొక్క ఇన్వర్టర్ వైర్ వచ్చేసి వీటి యొక్క మందం వచ్చేసి మనకి ఆ లోడ్కు తగ్గట్టు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి 2 స్క్వేర్ వైరు, మనకి ఇన్వర్టర్ యొక్క 850 కానివ్వండి, 1050 కానివ్వండి, ఈ విధంగా మనకి ఇన్వర్టర్ యొక్క కెపాసిటీని బట్టి వీటి యొక్క వైర్ అనేది మనం 1.5 వన్ స్క్వేరా 2 స్క్వేరా అని వాడాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి కెపాసిటీ పెరుగుతున్న కొద్దీ వీటి మీద లోడ్ అయితే పడుతుంది, ఎందుకంటే ఎక్కువ మెటీరియల్ మనం యూజ్ చేస్తాం కాబట్టి ఈ యొక్క వైర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈ యొక్క వైర్ అయితే 2 స్క్వేర్ వైర్ అని మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఓన్లీ ఈ రెండింటికి కావాల్సి ఉంటుంది కాబట్టి ఇవి మిగతా అన్నీ ఈ యొక్క సాకెట్, ఈ యొక్క ఫ్యాన్, ఈ మిగతా ఈ లైట్లు, ఈ ఫ్యాన్లు కానివ్వండి, మనకి పోల్ నుంచి వచ్చిన గవర్నమెంట్ కరెంట్ అయితే వీటికి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క రెండింటికి మాత్రం ఫ్యాన్ లైట్ మనకి కరెంట్ పోగానే ఇన్వర్టర్ మీద నడిచేటట్టు అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క లైన్ అనేది మనం దీనికి ఈ రెండు స్విచ్లోకి పోకుండా ఇప్పుడైతే మనం కట్ చేసేద్దాం. ఒక కత్తెరతోటైనా ఇలాంటి కట్టరతోటైనా కానీ ఈ విధంగా కట్ చేసేసినా మీరు చూడొచ్చు ఈ రెండు కూడా ఇటు పరిస్థితులు ఆనకుండా డివైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, డివైడ్ అయితే చేసేసినాం. ఈ మనం ఎక్కువ ఈ యొక్క కలర్ వైర్ తీసుకోవడానికి గల కారణం వచ్చేసి మనం రెగ్యులర్గా అయితే ఇన్వర్టర్కి ఎల్లో అయితే వాడతాం, ఎర్త్కి ఏమో ఈ యొక్క గ్రీన్ వైరు, ఫేస్కి ఈ యొక్క రెడ్ వైరు, అలానే న్యూట్రల్కి వచ్చేసి బ్లాక్ వైర్ అయితే వాడతాం. ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఇన్వర్టర్ వైర్ వచ్చేసేమో మనం దీనికైతే కనెక్షన్ చేసినాం. ఓకే, దీనికైతే కనెక్షన్ చేసినాం. మనకి ఈ రెండింటికి సంబంధించి మనకి ఇన్వర్టర్ అయితే రావడం జరుగుతుంది, ఇన్వర్టర్ కరెంట్ అనేది. ఈ రెండింటికి మనకి ఫ్యాన్ అనేది, లైట్ అనేది స్విచ్ వేయగానే మన కరెంటు పోయినప్పుడు కూడా వెలగడం అయితే జరుగుతుంది. ఈ విధంగా కనెక్షన్ అనేది ప్రతి ఒక్క బోర్డులో మనకి ఎన్ని పాయింట్లు ఉన్నాయో అన్ని పాయింట్లకి కాకుండా మనకి మిగతా ఏ పాయింట్లకు కావాలో వాటి వరకు ఈ విధంగా డివైడ్ చేసేసుకొని ఇచ్చుకుంటే అయితే సరిపోతుంది. సపోజ్ మనకి ఇప్పుడు ఈ రెండింటికి అయితే ఇచ్చేసినాం మనం. ఓకే, ఈ రెండింటికైతే ఇచ్చేసినాం మనం. ఈ పాయింట్ వద్దు మనకి, ఇక్కడ ఉన్న పాయింట్ కావాలి. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ పాయింట్ మనకు కావాలంటే కనుక ఇన్వర్టర్ మీద ఇది తీసేసినాం. ఇది తీసేసి
ఇక్కడున్న వైరు ఇక్కడికి ఈ విధంగా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మళ్ళా ఇక్కడున్న వైరు మనం ఇక్కడికైతే చేంజ్ చేస్తే మనకి ఈ విధంగా సరిపోతుందని చెప్పేసుకోవచ్చు. మనకి ఏ పాయింట్లు కావాలనుకున్నా కానీ దాని మీద మార్చుకుంటే సరిపోతుంది ఇన్వర్టర్ మీద. ఓకే, మనకి ఒక మూడు పాయింట్లు కావాలనుకుందాం. మూడు పాయింట్లు కావాలనుకున్నప్పుడు ఇక్కడ దీన్ని ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చెప్పాల్సింది మెయిన్ రీజన్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ యొక్క ఇన్వర్టర్ ఫేసు అలానే ఈ యొక్క మెయిన్ ఫేస్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క మెయిన్ ఫేసు అలానే ఇన్వర్టర్ ఫేస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి కలవడానికి అయితే వీల్లేదు. ఒకవేళ కలిసినట్లయితే కనుక మనకి రిటర్న్ సప్లై అయ్యి ఇన్వర్టర్కి దాని యొక్క మదర్ బోర్డు పోయే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ రెండు ఫేస్లు అయితే కలవకూడదు అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనకి సపోజు ఇది ఇదే కావాలనుకుందాం, మళ్ళీ మూడు కావాలనుకుందాం, ఇది 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 కూడా కావాలనుకుందాం. ఓకే, మనం ఇప్పుడు ఇదాను ఇది ఇది మూడు కావాలనుకున్నాం. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలనేది. మనం ఈ కట్ చేసింది ఎట్టాగో మళ్ళీ తీసి మళ్ళీ పెట్టలేము కాబట్టి ఈ యొక్క వైర్ని చేంజ్ చేసేద్దాం. దీని దానికి పెట్టేసేద్దాం. ఈ కనెక్షన్ చేసేటప్పుడు లూజ్ కాంటాక్ట్ ఉండకుండా చేయాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని పెట్టేసేసినాం. అలానే నెక్స్ట్ ఓకే మనం ఏదైతే చేంజ్ చేసినాం ఇప్పుడు మనకి మూడు కావాల్సి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మనకి ఇందాక చెప్పిన విధంగా ఈ మెయిన్ ఫేసు అలానే ఇన్వర్టర్ ఫేస్ అనేది ఎట్టి పరిస్థితులు కూడా కలవకూడదు. కలిస్తే మాత్రం ఇన్వర్టర్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడు మెయిన్స్ అన్నీ బంద్ చేసినాం కాబట్టి చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క రెండు అయితే కలపాల్సి ఉంటుంది. ఈ యొక్క రెండు కలిపేసేసి ఓకే ఈ యొక్క రెండు కలిపేసేసి మనం ఇక్కడ కట్ చేస్తే సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ విధంగా మనం ఎక్కడ కావాలనో అక్కడ కలిపేసేసుకొని మనకి ఇప్పుడు ఇన్వర్టర్ మీద ఈ మూడు అయితే పనిచేస్తాయి. ఈ మూడు వచ్చేసి మనకి మెయిన్ ఫేస్ మీద అయితే వర్క్ అయితే చేస్తాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ మూడు మెయిన్ ఫేసు, ఈ మూడు ఇన్వర్టర్ మీద నడవాలంటే మాత్రం ఈ ఫేసు ఇటు, ఈ ఇన్వర్టర్ ఫేసు ఇటు అయితే మనకి ఒక్క సాకెట్ కూడా ఇన్వర్టర్ మీద అయితే నడవడం జరుగుతుంది. మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ వీడియో, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి మళ్ళా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మీకు. మనకి కావాలనుకున్న స్విచ్కి వచ్చేసి ఇన్వర్టర్ యొక్క ఫేస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది మూడు స్విచ్లు కానీ రెండు స్విచ్లు కానీ ఈ యొక్క మెయిన్ ఫేస్ అయితే మాత్రం దేని దానికి డివైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో మెయిన్ ఫేసు అలానే ఇన్వర్టర్ ఫేస్ అయితే కలవడానికి లేదు. మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ వీడియో అనేది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.